రామారావు గారు టీ తాగుతానరా? నారాయణ రా, ఎలా వచ్చి కూర్చో. ఏంటి నారాయణ, ఎంత ఉదయం వచ్చా, ఏంటి విశేషం? రామారావు గారు, ఇప్పుడు మీరు ఖాళీగా ఉన్నారా? నారాయణ, విశేషం ఏంటో చెప్పు. ఖాళీగా ఉన్నాను. రామారావు గారు, విషయం ఏమిటంటే, నేను 1 ఎకరా టమాటి పంటను సాగు చేస్తాను కదా. అయితే నా పంటలో ఆకు ముడత, కాండ తులిచే పురుగు, కాయ తులిచే పురుగు చాలా ఎక్కువగా ఉన్నాయన్న. అయితే ఏమి చేయాలని నేను ఆలోచించుతుండగా, మన గ్రామంలో నువ్వు కూడా టమాటా పంటని పండిస్తాను కదా అన్న, నీలాగే నేను కూడా మంచి పంటలను పండించుకోవాలని నీ సలహా కోరి నేను వచ్చాను. నారాయణ, నీకు తెలియదేముంది, గత 3 సంవత్సరాల నుండి కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. అలా ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తూ నిస్సారంగా ఉన్న భూమిని సారవంతం చేసుకుంటూ మంచి పంటలు పండించుకోగలుగుతున్నాను. అవును రామారావు గారు, నేను రసాయన ఎరువులు ఓడి చాలా తప్పు చేశాను, అందుకే ఇకపై నీ పద్ధతిలో నడవాలనుకుంటున్నాను. కాబట్టే నీ పంటలాగా నా పంట పండించుకోవాలంటే ఉపాయం చెప్పు రామారావు. సరే నారాయణ, తప్పకుండా చెప్తాను. నువ్వు చెప్పిన ఆకుముడత, కాండం తులిసే పురుగు, కాయ తులిసే పురుగుకి నా దగ్గర ఉపాయం ఉంది. ఆ ఉపాయం ఏంటి రామారావు? నారాయణ, ఓ చిన్న ఉపాయం ఉంది. ప్రకృతి సిద్ధమైనటువంటి పచ్చిమిరప, వెల్లుల్లి, వేప, పొగాక ద్రావణ ద్రావణాన్ని మనం తయారు చేసుకొని నీ పంటపై చల్లినట్లయితే నా పంటలాగా మంచి పంటను పండించుకోగలవు. సరే రామారావు, తప్పకుండా అలాగే చేస్తాను. ద్రావణం ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తావా? సరే నారాయణ, సాయంత్రం మా కళ్ళ దగ్గరికి వస్తే చేసి చూపిస్తాను. సరే రామారావు, సాయంత్రం వస్తాను. వెళ్తాను మరి. సరే నారాయణ, సాయంత్రం కలుద్దాం. నారాయణ వచ్చావా? లక్షణ అప్పన్న, మీరు కూడా వచ్చారు. రండి రండి, కూర్చోండి, చూద్దరు కానీ. రామారావు గారు, నేను మా తోటి రైతులు వచ్చారు. ఈ తయారు చేసే విధానం ఏంటో చెప్పండి. నారాయణ, పచ్చిమిరప, వెల్లుల్లి, వేపాకు, పొగాక ద్రావణాన్ని 1 ఎకరా సరిపడే పదార్థాలు తీసుకుందాం. పచ్చిమిరప 1 కేజీ, వేపాకులు 2 కేజీలు, పొగాకు రద్దు 1 కేజీ, ఆవుమూత్రం 5 లీటర్లు. అన్నయ్య, ఈ పదార్థాలన్నీ తీసుకున్నాం కదా, ఈ తయారు చేసే విధానం ఎలా ఒకసారి చెప్పండి మాకు. అయితే మనం తీసుకున్న పదార్థాల్లో వేపాకు 2 కేజీలు, వెల్లుల్లి 1 కేజీ, పచ్చిమిరప 1 కేజీ, ఇవి తీసుకెళ్ళి మెత్తగా దంచుకోవాలి. పదండి, మా ఇంటి దగ్గర రోలు ఉంది కదా, దాంట్లో దంచి ముద్ద చేసి మళ్ళీ వద్దాం. తమ్ముడు, ఈ మిరపకాయల్ని రోడ్లో వేసి మెత్తగా దంచుకుందాం. ఫ్రీగా కూర్చో, నీట్గా. పేరు మీకు జడుస్తుంది సార్, పెద్దది తమ్ముడు. మొదట పచ్చిమిరప దంచుకున్నాం కదా, అదేవిధంగా వెల్లుల్లి కూడా ముద్దగా దంచుకోవాలి. నటించు మరి. ఏ తమ్ముడు, ఆ మిగిలిన వేపాకు కూడా తెచ్చి వేసి దంచుదాం.
ఓకే, వెరీ గుడ్. తమ్ముడు, పచ్చిమిర్చి వెల్లుల్లు యాపాకు మెత్తగా దంచుకున్నాం కదా, తరువాత అది ఏం చేయాలి? ముందుగా ఈ బకెట్ను తీసుకొని ఈ 5 లీటర్లు ఆవు మూత్రాన్ని దీంట్లో మెల్లగా వేయాలి. అనయ్య, 5 లీటర్లు ఆవు మూత్రాన్ని బకెట్లో వేసావు కదా, తర్వాత వేపాకు ముద్ద, పచ్చిమిరపకు ముద్ద, వెల్లుల్లి ముద్ద దీంట్లో కలుపుకోవాలి. అంతే కాదన్నయ్య, ఈ మిగిలిన పొగాకు రద్దును కూడా దీంట్లో కలపాలి. ఈ పదార్థాలు కలుపుకున్నాం కదా, తర్వాత ఏమి చెయ్యాలి? తర్వాత ఇలా కలిపిన పదార్థాలన్నీ కూడా ఒక కర్ర సాయంతో సవిదిశలో కలపాలి. తర్వాత 10 రోజుల పాటు దీనిపై మూత వేసి బాగా నానబెట్టాలి. అంతే కదా నారాయణ, దీన్ని ప్రతిరోజు కలిపిన సమయంలో మన ముఖానికి ఒక గుడ్డ కట్టుకొని కలిపి పెట్టుకోవాలి. అన్నయ్య, ముఖానికి గుడ్డ కట్టుకోకుండా కలుపునందువల్ల సమస్య ఏంటి? తమ్ముడు, ముఖానికి గుడ్డ కట్టుకోకుండా కలపడం వల్ల మనం తయారు చేసిన ద్రావణం చాలా ఘాటుగా ఉంటుంది కదా, ముఖంపై ఆవిరి రూపంలో పడి మంటగా ఉంటుంది కాబట్టి ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ముఖానికి గుడ్డ కట్టుకొని కలుపుకోవడం వల్ల చాలా మంచిది. సరే తమ్ముడు, మీరు చెప్పినట్టే గుడ్డ కట్టుకొని కలుపుకుంటాం. అయితే అన్నయ్య, ఈ మిశ్రమాన్ని 10 రోజులు నానబెట్టిన తర్వాత నేరుగా తీసుకెళ్ళి పొలంలో పిచికారీ చేసుకోవచ్చా? లేదు తమ్ముడు, ఈ మిశ్రమాన్ని 10 రోజులు నానబెట్టిన తర్వాత పలసన గుడ్డ తీసుకుని గుడ్డలో వడపోసుకోవాలి. ఆ తర్వాత వడపోసిన ద్రావణంలో 200 లీటర్ల నీరుని తీసుకొని కలిపి ఎకరా పొలంలో పిచికారీ చేసుకోవచ్చు. అయితే ఈ ద్రావణాన్ని ఎన్ని రోజులు నిల్వ చేసుకోవాలి? ఈ ద్రావణాన్ని నానబెట్టిన 10 రోజుల తర్వాత మన పంట పొలంపై వినియోగించుకోవచ్చు. తయారీ విధానం చెప్పవు, నిల్వ ఉంచే కాలం చెప్పవు, దీన్ని మన పొలంలో పిచికారీ చేసినందువల్ల మనకు ఉపయోగాలు ఏమిటన్నయ్య? తమ్ముడు, దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. శనగపచ్చ పురుగు, లద్ది పురుగు, దాసర పురుగు, కాయ తులసే పురుగు మరియు ఆకుముడత ఇవన్నీ నివారించుకోవచ్చు. ఆహా తమ్ముడు, దీనివల్ల లాభాలు ఏమిటి? తక్కువ ఖర్చుతో, తక్కువ శ్రమతో అధిక ఆదాయాన్ని పొందవచ్చు. అంతేకాకుండా ఆరోగ్యవంతమైన పంట కూడా పండించుకోవచ్చు. మీకు మా ధన్యవాదాలు. మీకు కూడా నా యొక్క ధన్యవాదములు.